గ్రూప్ రాజకీయాలకు తావివ్వద్దు అని కళ్యాణదుర్గం పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం నాయకులను హెచ్చరించారు. పార్టీకి విధేయంగా ఉండాలే తప్ప నాయకులకు కాదన్నారు. ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గ తేదేపా సమన్వయ కమిటీ సభ్యులతో జూమ్ యాప్లో మాట్లాడారు. గ్రూప్ రాజకీయాలపై అసహనం వ్యక్తం చేశారు. వర్గాలను ప్రోత్సహించడం, పార్టీ తరఫున పరిలో ఉన్న అభ్యర్థులను బలపరచుకోకపోవడంతో మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాలేదని తెలిపారు. ఇలాంటివి క్షమించరాని అంశాలన్నారు. అనవసరంగా లేనిపోని సమస్యలతో పార్టీకి నష్టం తీసుకొస్తున్నారు. పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ అందరూ నడుచుకోవాలని తెలియజేశారు. కళ్యాణదుర్గానికి ముందు నుంచి కూడా తేదేపాకు పట్టు ఉన్న నియోజకవర్గంగా పేరుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచనా లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉన్నారని, వారందరికీ సముచిత స్థానం కల్పిస్తూ బలోపేతం దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ విషయంలో ఎవరూ అరసత్వానికి, నిర్లక్ష్యానికి అవకాశం కల్పించినా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను కూడా సిగ్గుపడుతున్నాను. ఈ కాన్ఫరెన్స్ జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఎక్కడికి పోతున్నాం మనం అనేది చూస్తే చాలా బాధ, ఆవేదన కలుగుతుంది మీ బిహేవియర్ చూసిన తర్వాత. అందుకే ఒరిజినల్ గా నేను మీతో మాట్లాడదలుచుకోలే ఈరోజు, కానీ గట్టిగా చెప్పడం కోసమే నేను ఇప్పుడు ఈ కాల్ తీసుకున్నాను. ఏదైతే ఉండే పెద్దని కందులు పెట్టుకోవడంలో హనుమంతరాజ్ చౌదరి ఫెయిల్ అవుతున్నాడు. ఉమా మహేశ్వరరావుకు మన సీట్ ఇస్తే అతను సరిగా చేసుకోకుండా పార్టీని కంపు చేసే పని సాయన వస్తున్నాడు. ఫస్ట్ నుంచి హనుమంతరాజ్ చౌదరి కొడుకు మారుతి అనవసరంగా, లేకపోతే లాస్ట్ టైం కూడా హనుమంతరాజ్ చౌదరికి సీట్ ఇచ్చేవాడు, అతను లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ అది కూడా చెప్తున్నా, మీకు చెప్పకపోతే మీకు అందరికి నేనేదో అందరికీ తెలుసు, ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్. ఇవి నేను లాస్ట్ టైం కూడా హనుమంతరాజ్ చౌదరికి చెప్పాను, మీరు కాన్ఫరెన్స్ వరకు మీరు ఇంటర్ఫీర్ కావద్దండి, ఒకవేళ వీళ్ళు సరిగా చేసుకోకపోతే అప్పుడు చూస్తానని చెప్పాను. అంతేగాని మీరు అనవసరంగా రాష్ట్రంలో తిరగండి, కాన్ఫరెన్స్ మాత్రం ఇంటర్ఫీర్ కావద్దని చాలా స్పష్టంగా చెప్పే నేను పార్టీలో కూడా ఇచ్చేసాం. కానీ ఇలాంటివన్నీ మీరు ఒక మాటలో చెప్పాలంటే అనవసరంగా మీరంతా లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు పార్టీలో. మీ వల్ల పార్టీకి నష్టం, ఇంకొక పక్క పార్టీ బలోపేతం కాదు. 10 ఎన్నికలు జరిగితే 7 ఎన్నికలు గెలిచాం. అన్ని ఎన్నికల్లో మనకే మెజార్టీ వచ్చాయి. మొన్న కూడా 19,800 ఓట్లతో మనం ఓడిపోయాం. ఇంకొక పక్క అంత మునుపు కూడా చూస్తే 22,300 ఓట్లతో గెలిచాం. 14లో 2009లో కూడా 4,300 ఓట్లతోనే ఓడిపోయాం. అక్కడ అన్ని ఎలక్షన్లు మనమే గెలిచాం. అప్పుడైతే 56,000 కూడా మెజార్టీ వచ్చింది. ఇలాంటి మంచి కాన్స్టిట్యున్సీని, ఇలాంటి మీరంతా కూడా ఒక పక్క అపహాస్యం, ప్రజల్లో కూడా అసహ్యం వచ్చే విధంగా ఏంట్రా తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఏం పోయింది, ఎందుకు మరి తయారైపోయారు అనే పరిస్థితికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు పార్టీని. క్యాంపులు పెట్టడం, లేకుంటే ఎక్కడికక్కడ ఇళ్ళలో కూర్చొని ఆ ఇంటి నుంచి మీరు మాట్లాడడం, ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మొన్న ఎలక్షన్ జరిగితే ఇష్టానుసారంగా ఆ ఎలక్షన్ లో పార్టీని ఏ విధంగా మీరు అందరూ కలిసి కంపు చేసేశారు. మొత్తం బడుగు బలహీన వర్గాలు ఉండే కాన్స్టిట్యున్సీ ఇది, పేదవాళ్ళు ఎక్కువ ఉండే కాన్స్టిట్యున్సీ ఇది. అలాంటి కాన్స్టిట్యున్సీలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన కాన్స్టిట్యున్సీలో, మొన్న కూడా మనం చూస్తే 15 మనం గెలిచాం సర్పంచ్లు, అక్కడవన్నీ వైసీపీ వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అక్కడ ఏవైతే ఎంపీటీసీలు మొత్తం మున్సిపల్ ఎన్నికలు జరిగితే 24 వాళ్ళకి వచ్చిన పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పారు, 24 మనం గెలిచాం, 19 వాళ్ళు గెలిచారు. మీరంతా కూడా పనిగట్టుకొని అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎలక్షన్ లో పనిచేయడం మొదలుకొని
ఏ అభ్యర్థి ఒక వర్గం అంటే కడమలందరూ కలిసి అతను ఓడించడానికి ప్రయత్నం చేశారంటే మీరు ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారో ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో దీని బట్టి అర్థమవుతుంది. ఎంపీటీసీలో కూడా నాలుగు తెలుసు అంతే. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా బాధ ఆవేదన ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకని గారి నేను మొహమాటం పెట్టుకుంటే పార్టీ ఇంకా ఇబ్బందుల్లో పడుతుంది. ఇంక మొహమాటం అవసరం లేదు. నేను క్లియర్ గా చెప్తున్నా, మీరు చేసిన తప్పుడు విధానాన్ని మీరందరూ కూడా మానుకోవాలి. లీడర్స్ కూడా చెప్తున్నా, మీరు ఎంత సీనియర్ అని కాదు, మీరు సీనియర్ అయితే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలంటే పార్టీ ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని మీరు ఫాలో కావాలి. ఏదన్నా మీరు మాకు చెప్పడం వరకు మీ బాధ్యత. మీ మీ పరిధిలో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యత మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీ మీ పరిధిలో పార్టీని ఎట్లా ప్రమోట్ చేయాలో ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. కాబట్టి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిని మార్చాలి. కాబట్టి కాన్స్టిట్యూన్సీని అల్లకల్లోలం చేసి విధ్వంసం చేసి పార్టీ పేరు లేకుండా చేస్తే మీకు గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు. మీరు ఎక్కడ చెట్టు మీరే నరుక్కునే పరిస్థితికి వస్తున్నారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మేము ఏదైనా పర్వాలేదు మేము నరుక్కుంటాం, మీరు పార్టీ చూస్తా ఊరుకోవడం అంటే పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నేను అందుకని మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, ఒక మాటలో గట్టిగా కూడా వార్నింగ్ ఇస్తున్నా, కొన్ని డ్రాస్టిక్ యాక్షన్స్ ఉంటాయి. పార్టీలు అందరూ కూడా ఒకటి చెప్తున్నా మీ అందరికీ, మీకు తెలియదు మాకేమీ తెలియదు మీ ఇష్ట ప్రకారం చేస్తాం అనుకుంటే మాత్రం అది మీ భ్రమ మాత్రం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మర్యాదను కాపాడుకుంటారని వీళ్ళంత సయోధ్యవడని ఇచ్చాం, అది కాపాడలేనప్పుడు మిమ్మల్ని అందరినీ ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ డిసిప్లిన్ చేయాలను 100% చేస్తాం. నేను ఈరోజు ఎక్కువ మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసింది చాలా తప్పుడు పని, క్యాంపులు పెట్టడం చాలా దుర్మార్గం. రెండోది మీరు మీరు పనులు చేసుకొని పార్టీని కూడా ఇబ్బంది పెట్టారు. ఈరోజు పాలిట్ బ్యూరో మెంబర్స్ అంతా కూడా అసెస్ చేశారు, మీరు కూడా అభిప్రాయాలు ఇచ్చారు, అవన్నీ నేను అనలైజ్ చేసుకుంటా. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, వార్నింగ్ కూడా ఇస్తున్నా, మీరు పార్టీకి లాయల్గా ఉండండి వ్యక్తులకు కాదు. పార్టీకి లాయల్గా లేకుండా వ్యక్తులకు లాయల్గా ఉండేవాడు మాత్రం పార్టీకి లాభం లేదు, వాళ్ళ వల్ల పార్టీ బలోపేతం కాదు, పార్టీకి శాశ్వతం రాదు. కాబట్టి మళ్ళీ ఇవన్నీ కూడా చెప్తూనే నేను తొందరలో ఒక నిర్ణయం చేస్తాం. ఎవ్రీబడి షుడ్ ఫాల్ ఇన్ లైన్. ఇంకా మిమ్మల్ని కూడా మేము అనలైజ్ చేసుకుంటాం, అనలైజ్ చేసుకుని ఒక నిర్ణయం చేస్తాం. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ పార్టీలో గౌరవిస్తాం, భవిష్యత్తులో వాళ్ళని ఎంపవర్ చేస్తాం. ఎవరైతే పార్టీ చెప్పిన నిర్ణయాన్ని మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితి వస్తే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం, డెసిసివ్గా పార్టీ ముందుకు పోతుంది, పార్టీ కూడా ఒక ఫోకస్ అప్రోచ్తో ముందుకు పోతాం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ కూడా సిగ్గేస్తుంది, కాబట్టి ఇవన్నీ చెప్పక్కర్లేదు, ఇంకా యాక్షన్ లోనే ముందుకు పోతాం అని తెలియజేసుకుంటూ మళ్ళా ఒకసారి అందరికి హెచ్చరిస్తున్నా, దయచేసి ఈ పద్ధతి మానుకోండి. ఒక కుటుంబం రాగద్వేషాలకు అతీతంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పెట్టుకొని సమర్థవంతమైన అభ్యర్థులు పెట్టుకో మనం ముందుకు పోవాలి తప్ప, మనం లైక్స్ అండ్ డిజ్లైక్స్ పెట్టుకొని గ్రూపులు పెట్టుకొని మన అభ్యర్థులు మనమే ఓడించుకునే పరిస్థితి రావడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న జరిగిన సంఘటన మాత్రం నేనైతే ఈ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. మీతో మాట్లాడడానికి కూడా నాకు మనసు రావడం లేదు. బీ క్లియర్, మీరు ఒక పద్ధతి ప్రకారం చేయకుండా పార్టీని ఇంత ఇది చేస్తామంటే మీతో ఏ ముఖం పెట్టుకోమాడాలి. కాబట్టి అందుకని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక గట్టిగా చెప్పడానికి చేశాను. ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాను మీ అందరికీ, మేము నిర్ణయం చేస్తాం. మీరు మా దగ్గరకు వచ్చి ఎవరు కలవాల్సిన పని కూడా లేదు, మళ్ళా చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను, మళ్ళా మా దగ్గరకు వచ్చి ఏదో ఒక విధంగా చెప్పాలని కూడా ఎవ్వరు ప్రయత్నం చేయొద్దండి. ఎవరు వచ్చినా పార్టీ ఎందు మేము చేయాల్సిన నిర్ణయం ఫర్మ్ గా చేస్తాం, దాన్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి మరి ఒక్కసారి అందరికీ చెప్తూ ఈ సమావేశం ఇంతట ముగిస్తున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు చేసిన పని ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు.
ఈ దినం సినీ లోకానికి విలువేల్పు పేదల పన్నీరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి నందమూరి రామారావు గారు నందమూరి తారక రామారావు గారు 26వ వర్ధన సందర్భంగా పార్టీ ఆఫీస్ ఆదేశం మేరకు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయండి మా పర్సనల్ ఆఫీస్లో చాలా ఎత్తున వస్తున్నారు ఇంకా వస్తున్నారు పూర్తిగా పెద్ద ఎత్తున రక్తదానం చేసినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు వచ్చి చేయాలని మిగిలిన వాళ్ళు కూడా విన్నవించుకుంటున్నారు Yeah.